యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా చిన్న కూతురు తెలుసో తెలియక చేసిన ద్రోహం ఏదైనా ఉంటే నాతో చెప్పండి. అబ్బే, అది మరీ అంత అన్యాయపు కార్యమేమీ కాదులే శ్యామలా. నయనికి ఇద్దరు పిల్లలున్నా ఒక్కర్ని కూడా చెల్లెలికివ్వలేదు. గాయత్రిని ఇస్తానన్నా తీసుకోలేదు. అనాథ పిల్ల నాకెందుకు? సుమనా, ఈ మాటే వద్దు అన్నాను, ఇంకోసారి రిపీట్ చేయకు. బాబుగారు మీ ఓపిక పట్టండి. సుమనా, గాయత్రిని మీరైనా దత్తత తీసుకోమంటే ఏమన్నావు నువ్వు? అక్కర్లేదని నిర్లక్ష్యం చేశావు. అక్కడితో ఊరుకోకుండా కసి అని మా ఇంట్లో ఒక ఆడకోతు ఉండేది కదా పిన్నిగారు, దాని గర్భసంచి తీయించి మీ చిన్న కూతురు తగిలించుకుంది. అదెలా సాధ్యమవుతుంది? అంబా శివశంబా, దీనివల్లే సాధ్యమైంది తల్లి. రాయి, కృష్ణ రాయి, నల్లరాయి ఇక్కడ ఎందుకుంది? ఏదో పాముని చూసినట్టు భయపడుతున్నావేంటి శ్యామల? పావే, అమ్మా భయపడకు, అది రాయి. కానీ వట్టి రాయి కాదు మాత, సుమన మాతని అమ్మను చేసింది ఇది. డమ్మోడమ్మా, అందులకే నేను అసలే ఉట్టి మనిషిని కాదు అంటుంది. ఈ రాయి నుంచుకున్నారంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎద్దులయ్యా, దాన్నెందుకు లోపలికి తీసుకొచ్చావు? చిట్టి మాత ఏ విధంగా గర్భం దాల్చిందో యక్ష ప్రశ్నలు వేయకూడదు కదా మాత, సమాధానంగా ఉండునని మోసుకొచ్చి తిని. బిడ్డని మోసేది సుమన, నువ్వు రాయిని మోస్తున్నావెందుకు? ఏ పడే అర్భక దుపుత్ర, శంకరుణ్ణే మోస్తాను, కాంకర్ లాంటి రాయి నాకు బరువా. బరువు మాట ఏమో గాని ఆ రాయి వల్లే సుమన నెల తప్పిందంటే మన పరువు పోయేలా ఉంది. అమ్మా అవన్నీ బయట చెప్పుకోకూడదు. చెప్పుకున్నా తప్పే లేదు బాబాయ్. ఏ చెట్టు కిందో పెట్టిన రాయిని దేవుడని చుట్టూ తిరిగేటప్పుడు లేని అనుమానం ఇప్పుడెందుకు రావాలి? అయితే ఆ నల్లరాయిని కూడా నువ్వు దైవంగా భావిస్తున్నావా? అంతే అనుకుంటా. అనుకోవాలి కూడా, దేవుడేనే, దేవుడే కృష్ణరాయి. అత్తయ్య, ఈ విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నైని, మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. సంథింగ్ ఏదో ఉంది, తెలుసుకోవాలి.
అడగడానికి సిగ్గులేదు. తినడానికి ఆకలింటే చాలు, సిగ్గెందుకు మాత? ఎద్దులయ్యకు బెల్లంతో చేసిన అరిసెలంటే చాలా మక్కువ. అయితే మాత్రం నేను మా ఇంటి కుక్కకి తినే చేత విదిలించను. అలాంటిది ఇతగాడికి అరిసిస్తానా? విరిసిచ్చినా చాలు. ఓ అరముక్క ఇవ్వండి, ఇవ్వండి. అంబా అంబా శివశంబా. జంతకులు బా శివశంబా, జంతకులు. బాబాయ్ మాయా బాబాయ్, అయ్యో నా పతిదేవుడికి ఏమైంది? ఏం కాల ఏం కాల, స్తంభాలు పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే దొర్లుకుంటే ఏ పని చెగుట్టా వెళ్ళిపోయేవాణ్ణి. అది స్తంభం కాదండి, నా కాలు. లేచి సరిగ్గా చూడు మావయ్యా. అలా కుమ్మితే కళ్ళు బైర్లు కమ్మి ఏదేమిటో గుర్తుపట్టలేదు విక్రాంత్. ఆవేశం వలదు ఎద్దులయ్యా, సుమనను కుమ్మేయబోయి పావనమూర్తిని దొర్లించేశావు చూడు. అరిసె పెట్టమంటే అతగాణ్ణి అడ్డు పెట్టింది డమ్మక్క. బంతిలా ఉండే నా మొగుణ్ణి బ్యాట్లా ఉండే ఎద్దులయ్య గుద్దితే ఉంటాడనుకున్నావటే సుమి. సమయానికి నన్ను నిన్ను రక్షించుకోవాలని అలా చేశాను పిన్ని. నా తాళి తెంచాలని డిసైడ్ అయ్యావేంటే? అసలేం జరిగింది? ఎద్దులయ్య అరిసి అడిగాడు, సుమన ఇవ్వనంది. ఇవ్వనంటే కుమ్మేస్తావా ఎద్దులయ్య? కడుపుకి తగిలితే ఏమైనా ఉందా? అసలే తనొట్టి మనిషి కాదు, అలాగని గట్టి మనిషి కాదు. నన్ను కుక్కంది మాత, కానే కాను, నన్ను ఎద్దన్నా పర్వాలేదు. ఈ గొడవల్లోకి మూగజీవాలను ఎందుకు లాగుతారు? ఎద్దులయ్యా మేఘజీవుడు, భూతనాథుణ్ణి భుజాల మీద వేసుకుని కైలాసగిరిపై వెళ్లే మేఘాలతో పోటీ పడుతూ ఉంటాడు. ఇక ఆపండి మీ డ్రామా స్టోరీలను. మీరును తగలరాని చోటు తగిలుంటే మా ఆయన్ని ఎవరి భుజం మీదో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చేది. మావయ్య పొట్టోడే కాదతయ్యా, గట్టోడు కూడా. అయినా నువ్వు కూడా అలా తిట్టుండకూడదు చిట్టి. అరిసెలు అడుగుతూ తింటున్న నాకు దిష్టి పెడుతున్నాడు. నిన్నట్లా ఈరోజు కూడా కడుపు నొప్పి వస్తే కష్టం కదా, కోపంతో నెట్టేశాను. జన్మలో దొరకవన్న కక్కుర్తి ఎందుకే నీకు? ఇచ్చే గుణం లేకపోతే మెచ్చే గుణం ఉండదు. ఎద్దులయ్యా అది ఎలాగూ సారీ చెప్పదు, నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. నాకు క్షమాపణలు వద్దు పుత్రా, అరిసెలు కావాలి. పెట్టరేగిపోతుంది సుమ్మి, ఆగండి. మొహం పగిలిపోతుంది. ఇదిగో ఎద్దులయ్యా తీసుకో. అమ్మా టీ తీసుకో. నైని గ్లాసులో తీసుకొచ్చావేంటి? అమ్మకి కప్లో తాగడం ఇష్టం ఉండదు. ఇష్టమని కాదు కానీ అలవాటు లేదు బాబు.
అతయ్య, గానవి గాయత్రులను కూడా అలవాటు చేసుకోవాలి, లేదంటే అల్లరి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. బాలదేవతలు అలా చేయరు. మనవరాళ్ళను చూసి మా అమ్మ మురిసిపోతుంది. ఇందాక నల్లరాయి చూసి ఎందుకు భయపడిందో అది చెప్పమనండి ముందు. శంకర శాస్త్రి గారిని కూడా వెంట పెట్టుకుని రావాల్సింది అత్తయ్య. వయసు మీద పడుతోంది. మసక బారుతున్న కళ్ళతో విశాలాక్షమ్మ వారిని మాత్రమే చూస్తానంటారు. వచ్చి చూడ్డానికి పట్టణంలో ఏముందని మా తాతయ్య వాదన. ముని మనవరాళ్ళైన గానవి గాయత్రులున్నారు కదా. రే బాబు, ఆ రాయి గురించి తెలుసుకోని రా, టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. వల్లపై ఎక్కడున్నాడు? అమ్మా, అందరూ ఉన్నారని అప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు చెప్పమ్మా, కృష్ణరాయని చూసి నువ్వెందుకు భయపడ్డావు? అది మరదల పాయింట్కి వచ్చింది. థ్యాంక్స్ నైని. నైని, ఆ రాయిని తీసుకొచ్చింది ఎవరు? తెచ్చింది నేనే, తెప్పించింది తనే. నాగసుబ్రహ్మణ్య స్వామి గారి గుడి దగ్గర ఉంటే తీసుకొచ్చాను అతయ్య. పావు ఆ రాయి మీద పాకి కుబుసం విడిచిన తర్వాత చెల్లెలు నెల తప్పుతుందని స్వామీజీ వారు చెప్పారమ్మా. అలాగే జరిగింది కూడా. ఇదంతా హ్యాపీ న్యూస్ నాయని, టెన్షన్ పెట్టే వార్త ఏంటి అసలు? సుమనకి మంచి జరిగింది, అది ఏ విధంగానైనా సరే. ఇక దీని గురించి చర్చించుకోవడం వల్ల గొడవలు పెరుగుతుంటాయి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆ కృష్ణరాయని కూడా తిరిగి గుడి దగ్గరే విడిచిపెట్టి రావాలి బాబు. అత్తయ్య, మీరెందుకు అంత వరీ అవుతున్నారు? కారణం లేకపోలేదు. ఆ రాయి గురించి రత్నశాస్త్ర గ్రంథంలో వివరంగా ఉంది. ఏం శ్యామల, ఊర్నుండి రాగానే ఏం తినకుండానే మనవరాళ్ళ అల్లరి చూస్తున్నావా? ముద్దలకే చిన్నారులను చూస్తే కడుపు నిండిపోతుంది కదమ్మా. మరే మా మమ్మీ వచ్చి డిస్టర్బ్ చేసింది. నా చిన్న కోడలికి రాదనుకున్న గర్భం వచ్చింది. ఎలా వచ్చిందన్న విషయం కాకుండా ఈ విశేషాన్ని ముక్కంటిపురంలో ముత్తైదువులందరికీ చెప్పు. అలాగేనమ్మా. విశాల్, శ్యామల ఊరెళ్ళేటప్పుడు పాతికి వేలిచ్చి పంపించు. పాపం స్వీట్లు పంచుతుంది. డబ్బులేం అవసరం లేదత్తయ్యా, మా అమ్మ పాయసం వండి ఊరంతా పంచిపెట్టగలదు. పైసలు లేవని పరువు తీసేలా మాట్లాడట్లేదు నైని, నువ్వు అపార్థం చేసుకోకు. నైని అలా ఏం అనుకోదమ్మా, అభిమానంతోనే అలా చెప్పింది అంతే. మమ్మీ, మమ్మీ, ఓ నువ్వు ఇక్కడున్నావా? రే, నువ్వెక్కడున్నావా అని నేను వచ్చాను. నేనెక్కడికి వెళ్తాను? నువ్వు రా, ఇష్టా గోష్ఠి పెట్టుకుందాం. ఇష్టా గోష్ఠా? బా, నువ్వు రా మమ్మీ, నువ్వు రా. రే, చెప్తాను. అర్థమే ఇలా చెప్పు. అత్తయ్య, మా అమ్మ మాటలకి నొచ్చుకోకండి. నేనేం అనుకోలే బాబు. నీకు టైమింగ్ తెలీదు మమ్మీ, ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో ఎలా డీల్ చేయాలో. రే, నసుక్కుంటే పర్లేదు, విసుక్కోకు. అరే, లేకపోతే ఏంటి మమ్మీ? అరే, ఊరు నుంచి వచ్చిన శ్యామల ఆంటీ ఏం సీక్రెట్ చెప్తుందా అని మేక చెవులేసుకుని వింటూ ఉంటే నువ్వు చమ్కీల చారలతలా వచ్చావు. తిక్కలు నా కొడుక, నీ పెళ్ళాన్ని ఏమన్నా ఫాలో అవుతున్నావా? దానిలా మాట్లాడుతున్నావు. తిట్టినా పర్లేదులే, చారులత గురించి అడగలేదు. ముక్కంటిపురంలో ముక్కుతూ ములుగుతూ బతికే శ్యామలతో ఏం రహస్యాలుంటాయిరా? వాళ్ళ మామ శంకర్ శాస్త్రి గారు అర్చన చేసుకుంటున్నారు కాబట్టి అడుక్కోకుండా బతికే స్తోమతైనా ఉంది.
అయినా బీదగా ఉండాల్సిన కర్మేంటి మమ్మీ వాళ్ళకి? అరే, నైని ఎడమ చేత్తో 1,00,000 రూపాయలు పారేయచ్చు కదా. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఆదర్శంగా బతుకుతారు. మనలాగా అడ్డదిడ్డంగా బతకరంటావు, అంతే కదా మమ్మీ. రే, నీకేం మాట్లాడాలో తెలియదు కాని వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు ముందు నుండి వింటున్నావు కదా, చెప్పు మరి. అదే బ్లాక్ స్టోన్ ఉంది కదా మమ్మీ, అదే నీ ఫేస్ లా రౌండ్గా ఉన్న రాయి. బా, అర్థమైంది లేరా, పోలికల తర్వాత విషయం చెప్పు. ఆ రాయి గురించి చెప్తున్నప్పుడు నీ పాదం పెట్టావు, నీది మామూలు లెగ్గ, అలా అడుగు పెట్టావో లేదో ఎవరూ ఏం అడగకుండానే సైలెంట్ అయిపోయారు. నల్ల రాయిని చూసి శ్యామలు భయపడ్డమైతే చూశాం కదా, అంతగా షాక్ అయిపోవడానికి ఏముంది అందులో? ఉంది మమ్మీ. ఏంటి రహస్యం తెలుసా? తెలీదు. అయితే నోరు మూసుకో. లేదు మమ్మీ, నీకు తప్పకుండా చెప్పాలి. ఎందుకు అంటే నైని వాళ్ళమ్మ శాస్త్రి, శాస్త్రం గ్రంథం రత్నం, రత్న శాస్త్ర గ్రంథము అని ఏదో చెప్తుంది. రత్న శాస్త్రి గ్రంథం, ఒంటి మీద తులం బంగారం లేదు కాని రత్నాల గురించి ఎందుకు మాట్లాడాలనుకుంది? ఆ రాయికి గ్రంథానికి ఏదైనా లింక్ ఉందా మమ్మీ? ఉంటుందంటావా? పులిహోర పంచితే చేతులు చాచే పేద భక్తురాలు శ్యామల. రత్నాలను చూసెరగదు, మరి వాటి గురించి మాట్లాడిందంటే సంథింగ్ ఏదో ఉంది. ఆంటీనే ఏంటి అని అడిగితే? కోడిని అడిగితే కోస్తారనుకుంటుంది, గుడ్డును అడగాలరా. యు మీన్ సుమనని? కానీ ఇప్పుడు కాదు, రాత్రి ఎరవేయాలి. పిన్ని, ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఆ మొబైల్లో మూత పెడతావెందుకు? మొన్న పండక్కి పెట్టిన ఫోటోకి 10,000 లైకులు వచ్చాయే. అది నీ మొగం చూసి కదే, నీ నడుం చూసి. అంత వయ్యారంగా ఉందా? వయ్యారమా వంకాయ, నీ నడుం దగ్గర నేనున్నాను. ఫోటో సరిగ్గా చూడు, తెలుస్తుంది. అయితే బాబాయ్కే ఫ్యాన్స్ ఎక్కువ అన్నమాట. మామూలు ఫ్యాన్స్ కాదమ్మా, మీ అబ్బాయి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని గమ్మత్తుగా ఉన్నాడని తెగ కామెంట్లు పెడుతున్నారు. అబ్బాయా? నేను దీని మొగుడునని మనకి తప్ప ఇంకెవరు తెలుసని? ఇంకా నయం మనవడు అనలేదు. హాస్యం ఆడకే హాస్, నా గ్లామర్ ఏం తగ్గలేదు. పోలీసన్నా, ఇదేనా రావడం? అవునమ్మా. ఏంటక్క, ఊరి నుంచి వచ్చిన అమ్మని అడిగినట్టు అడుగుతున్నావు? అన్నయ్య కదా చెల్లి. ఏమోలే, అన్నలు మామూలుగా వస్తే బానే ఉంటుంది, పోలీస్ డ్రెస్ లో వస్తేనే భయంగా ఉంటుంది. సుమనా, తప్పు చేసిన వాళ్ళకే భయం వేస్తుంది, చేసింది కాబట్టే అలా అంటోంది బ్రో. మరదలేం చేసిందిరా? మోసం. విస్తుపోకండి, పులుపు తినే విషయంలో గెలుపు సాధించింది కదా వాళ్ళావిడ. పందెం కాసి మరీ కడుపులో కాయ కాసేలా చేసుకుంది, దీన్ని విజయం అంటారే గాని మోసమన్రు.
ఇన్స్పెక్టర్ గారు, కసీ కేసు గురించి వచ్చారు కదమ్మా, క్లారిటీ కోసం చెప్పాను. వివరంగా చెప్పనే లేదు విక్రాంత్. ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పొచ్చా? ఖచ్చితంగా.